Hi, welcome to Genesis Engineers Academy. MCET to counseling start ayi aa prakriya poorthayi inka kuda options entry kosam avakasam kaliginchaledane vishayam chaala mandi madilo medultunnayi ane vishayam naaku telisi ee video tayaru cheyadam ayindi. So nenu kanukunna dani prakaram ఈ కౌన్సిలింగ్ ఈ ప్రక్రియ మొత్తం కూడా సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నది. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ నోటిఫికేషన్ స్క్రాల్ లో సెకండ్ థర్డ్ వీక్ లో ఆప్షన్స్ ఎంట్రీ షెడ్యూల్ మొదలవుతుందని చెప్పినా ఇంకా మొదలవ్వలేదు. దీనికి కారణం దాదాపుగా 50+ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి వాటిని తనిఖీలు చేస్తున్నారు. ఇందుట్లో దాదాపుగా 28 కాలేజీల్ని దాదాపుగా మూసేసినట్లే. కారణం ఏంటంటే దాంట్లో ఇంటేక్ లేకపోవటం, సరైన స్ట్రక్చర్ లేకపోవటం, మిగతా కాలేజీలో ఆడిటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఆడిటింగ్ దాదాపుగా పూర్తయ్యే అవకాశం ఉంది ఈ వీకెండ్ లో. అంటే నేను ఊహించే దాని ప్రకారంగా ఈ కౌన్సిలింగ్ సోమవారం నుంచి మొదలవచ్చు, అంటే 23 నవంబర్ నుంచి మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ కౌన్సిలింగ్ ని ఈ ఆప్షన్స్ ఎంట్రీని ఎలా చేస్తే బాగుంటది అని అనుకుంటే మీరు కనుక కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయి ఉన్నట్లయితే ఆర్ కనీసం తెలిసి ఉన్నట్లయితే మీరు ఎంఎస్ ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి ఏ కాలేజెస్ ఏ బ్రాంచ్లు మీరు పెట్టారో మీ దగ్గర ఉంచుకోండి. చాలా జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే మీరు దగ్గరికి ఏజెంట్స్ అంటే ఆ కాలేజ్ యొక్క పిఆర్ఓస్ మీ దగ్గరకు వచ్చి మెల్లగా మాటలు కలిపి మా కాలేజ్ బాగుంది ఆప్షన్స్ పెట్టడం రాదు అనుకోండి మేము హెల్ప్ చేస్తాం అన్ని మీరు చెప్పినట్టే చేస్తాం ఇలాంటి విషయాలు చెప్పి మిమ్మల్ని మోసగించే అవకాశాలు ఉంటాయి. మీకు రాని కాలేజీలు అన్ని కూడా ముందు పెట్టి వచ్చే కాలేజెస్ ని వెనక్కి తోసేసి వాళ్ళ కాలేజీని ముందుగా ఆప్షన్ పెట్టుకుంటారు కాబట్టి విద్యార్థులకి నేను ఇచ్చే ఈ కాస్ట్ సో డోంట్ గివ్ యువర్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అవి ఇవ్వకండి. సో ఏదైనా సరే మీరు వెళ్ళి మీరుగా వెళ్ళి తెలుసుకొని ఆప్షన్స్ టిక్ చేసేటప్పుడన్నా కనీసం ఎలా ఓపెన్ చేయాలో తెలిగిపోయినా ఆ నెట్ సెంటర్కి వెళ్ళి ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత జాగ్రత్తగా డిఫరెంట్ కలర్స్ని అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ కాలేజెస్కి ఒక కలర్ ఉంటుంది, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్కి ఒక కలర్ ఉంటుంది, ఎయిడెడ్ కాలేజెస్కి ఒక కలర్ ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్కి ఒక కలర్ ఉంటుంది. ఈ కలర్ ద్వారానా కూడా మీరు గుర్తించి ఆప్షన్స్ని ఎంట్రీ చేసుకోండి. మీకు ఏ బ్రాంచెస్ ఇష్టమో ఆ బ్రాంచెస్ ప్రకారంగా లేదా ఏ కాలేజ్ ఇష్టమో ఆ కాలేజెస్ ప్రకారంగా మీరు సెట్ చేసుకోవాలి. సపోజ్ ఒక కాలేజ్ తీసుకుందాం అనుకోండి, ఆ కాలేజీలో మీరు ఫస్ట్ మెకానికల్ పెట్టారు అనుకోండి, పోనీ మెకానికల్ రాకపోతే ఎలక్ట్రికల్, పోనీ ఎలక్ట్రికల్ లేకపోతే సివిల్. సో ఈ మూడు ఆప్షన్స్ ఆ కాలేజీకి మీరు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. సో కాబట్టి ఒక్కోసారి కంబర్సమ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఒక కంప్యూటర్ కనుక లేనట్లయితే మీ దగ్గర ఒక వైట్ పేపర్ తీసుకొని ఓపికతో మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ పేర్లు పెట్టి వాటికి బ్రాంచెస్లో సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/సిఎస్సి/ ఇలా పెట్టుకొని ఆప్షన్స్ పెట్టుకోవాల్సింది. సో మీరు దాదాపుగా సోమవారం అంటే మినిస్టర్ యొక్క మాటలు పట్టి కూడా అర్థమవుతుంది ఏంటి అంటే సోమ మంగళవారాల్లో గ్యారంటీగా ఆప్షన్స్ ఎంట్రీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తను కూడా ఈ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ డిసెంబర్ 1 నుంచి మొదలు పెట్టమంది కాబట్టి సో 25 కల్లా అట్ ది మోస్ట్ 25 కల్లా ఆప్షన్స్ ఎంట్రీ మీకు షెడ్యూల్ ఇస్తుంది. సో 2 రోజులు ఇచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తుంది. ఈ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మీకు 28-29 రిజల్ట్స్ 30 లోపల వస్తే ఆ 1వ తారీఖు మీరు జాయిన్ అవ్వడానికి లేకపోతే ఆ చివరిలో జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు మీ ఆప్షన్స్ ని మీ ర్యాంకును బట్టి అయినా కానీ సపోజ్ 3 కాలేజీలు పెట్టారనుకోండి, 3 కాలేజీలు మీ ర్యాంకుకి వస్తుందని పాత అనాలిసిస్ చెప్తుంది. పాత అనాలిసిస్ ఏంటంటే ఓవరాల్ ఐడియా ఇస్తుంది కానీ ఎగ్జాక్ట్ ఐడియా ఇవ్వదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అవన్నీ రాసుకోండి క్లియర్గా చక్కగా. మీరు ఆప్షన్స్ పెట్టగానే దానికి కూడా పేపర్లో కూడా టిక్ కొట్టండి, ఆ తర్వాత మీరు పూర్తి చేయండి. ఓకే అండి. కాబట్టి ఏఐసిటి ప్రకారంగా చూసినా సరే, మినిస్టర్ మాటలు బట్టి చూసినా సరే, ఇక్కడున్న స్క్రోలింగ్ బట్టి చూసిన మనకి ఈ 4th వీక్ లో స్టార్ట్ అవుతుంది అని ఉద్దేశం నా ఉద్దేశం. యు అండర్స్టాండ్ మై పాయింట్?
కాబట్టి ఫోర్త్ థర్డ్ సెకండ్ థర్డ్ ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి రేపటితో అయిపోద్ది థర్డ్ వీక్ కూడా కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ విషయం గురించి ఆలోచించి నీట్గా ప్రైవేట్ వ్యక్తులు వలలో మీరు పడకుండా మీరు కౌన్సిలింగ్లో కూడా ఏమైనా తేడాలు ఉంటే మరొక విషయం ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ఇంకా కూడా మీరు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తెలియకో రీచ్ అవ్వలేకో మరి ఇంకేదైనా కారణాల చేతైనా మీరు కౌన్సిలింగ్ చేయలేకపోతే మళ్ళీ అవకాశం ఇస్తారు ఓకే సో గుడ్ లక్